సంఘములో రెండు స్వభావాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి కాకి స్వభావము, రెండు పావుర స్వభావం. కాకి యొక్క ఉద్దేశం ఏంటి, కాకి యొక్క ఆలోచన ఏంటి అనంటే, అది బయటికి వెళ్ళింది కానీ ఎవరు తనను పంపించారో, ఏ ఉద్దేశాన్ని బట్టి పంపించారో, ఏ ఆలోచనను బట్టి పంపించారో, ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత దానికి ఇంకా ఆలోచన లేదు. మీరు బాగా అర్థం చేసుకోనండి, కాకి యొక్క స్వభావం ఏంటంటే అది లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని ఉద్దేశం అలా ఒక్కటే, ఎక్కడ శవం కనిపిస్తుంది, ఏ శవం మీద పడి పీక్కు తినాలి, ఏ పనికి మాలిన స్థితిగతుల్లో తిరుగుతూ ఉండాలి, ఏ పనికి మాలిన మాంసం నాకు దొరుకుతుంది, ఏ ఆహారం కొరకు నేను వెళ్ళాలి, ఎక్కడ ఏ పేనుగు ఉంది, ఎక్కడ ఏ శవం ఉంది, ఏ శవం దగ్గరికి వెళ్ళిన పీక్కు తినాలి అన్న ఆలోచనే కాకి తప్ప, నన్ను ఒక యజమానుడు పంపాడు, ఆ యజమానుని యొక్క ఆలోచన మేరకు నేను ఆయన చెప్పిన పని చెయ్యాలి అన్నది ఈ కాకి లేదు. అందుకని ఓడలో నుండి బయటికి వచ్చిన ఈ కాకి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మాంసం ఉంది, అర్థమవుతుందా, ఎక్కడ మాంసం ఉంది, ఎక్కడ నాకు ఆహారము దొరుకుతుంది అని ఆహారము దొరికిన చోటే తిష్ట వేసింది తప్ప తిరిగి తనను పంపిన నాయకుని దగ్గరికి, యజమానుడి దగ్గరికి తిరిగి వెళ్ళిన స్థితి కాకి జీవితంలో చెప్పాలి, కాకి జీవితంలో లేదు. గుర్తుపెట్టుకోనండి, ఎంతసేపటికి ఎదురు చూచిన యజమానుడు దానికి ఆ ధ్యాస లేదు, రావాలి అన్న బాధ్యత లేదు. ఈ రోజున మీకు ఒక సంగతి నేను చెప్తున్నాను, చాలా బాగా ఆలోచన చేయండి. ఎన్నో దినాల నుండి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వింటున్నాం. ఒకసారి నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. దైవజనుడు ఏ ఉద్దేశాన్ని బట్టి బోధిస్తున్నాడు, దైవజనుడు ఏ ఆలోచన బట్టి బోధిస్తున్నాడు, నన్ను ఎలాగూ ఉండమని చెప్తున్నాడు, నేను ఎలాగో ఉంటున్నాను అన్న బాధ్యత అన్న కన్సర్న్ ఎప్పుడు మన బ్రతుకులలో నిరంతరము మనలో ఉండాలి. ఎప్పుడు ఆ యొక్క ఉద్దేశము మనలో ఉంటుందో అప్పుడు మనం ఎలాగుంటామంటే బాధ్యతాయుతమైన సంఘముగా పనిచేస్తాం. బాధ్యత కలిగిన సంఘము వలె దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చాలా సంఘాలు ఈరోజు గమనం చేయండి, ఆదివారం ప్రార్థనకు వెళ్ళడం తిరిగి మరలా ఆదివారమే దేవుని సందులో కనబడడం. గురువారం ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన జరుగుతుంది, రకరకాల మధ్యలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినప్పటికీ కూడాను ఆహా వెళదాములే, చేద్దాములే, ఉందాములే, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని బాధ్యత లేని స్వభావముతో నడిపించబడే బిడ్డలు ఎంతో మంది ఎన్నో సంఘాలలో మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:9 వాక్యంలో చెప్తాడు, యథార్థవంతుల కొరకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. అంటే ఈ రోజున నీవు ఎంతగా దేవుని దగ్గరకు తిరిగి వస్తావో, నీ యథార్థతను దేవుని దగ్గర కనపరుచుకుంటావో అని ఆయన కను దృష్టి సంచారము చేస్తుందట లోకములో. కానీ ఈరోజు గమనం చేయండి, ఆయన కను దృష్టి మాత్రమే సంచారం చేస్తుంది కానీ తిరిగి వచ్చే విశ్వాసి, తిరిగి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని బాధ్యత కలిగి పనిచేసే సంఘం ఎక్కడ ఈ రోజున కనబడనులా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి స్వభావాన్ని బట్టి, ఎవరి ఉద్దేశాలను బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక సంగతి గుర్తుపెట్టుకునండి, కాకి మనకు ఏం చెప్తుంది అంటే, నేను సంఘానికి పనికి రాని ఒక పాపిష్టి మనసు కలిగిన దానిని, సంఘము కొరకు బాధ్యత లేని ఒక పనికి మాలిన దానిని, సంఘములో అందరితో పాటు వస్తాను, అందరితో పాటు వెళతాను, మిగతా సమయాలలో అటు ఇటు తిరిగే పనికి మాలిన స్వభావము కలిగిన దానిని నేను సంఘములో వ్యర్థురాలను అని స్పష్టంగా నీకు చెప్తుంది కాకి ఈరోజు. ఇది కాకి స్వభావం. కాకి స్వభావము సంఘానికి ఉపయోగము లేని స్వభావం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ కాకి లాంటి బాధ్యత లేని స్వభావము నీలో ఉంటే,
కాకి లాంటి దేవుని మాట వినని స్వభావం నీలో ఉంటే, కాకి లాంటి దైవజనుడు లెక్క చేయని స్వభావం నీలో ఉంటే, గద్దించినప్పుడు లోబడలేని స్వభావం నీలో ఉంటే, దానిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మార్చుకున్న నాడు నీవు నేను ఆశీర్వాదకరముగా కనబడతాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మొదట కాకిని పంపించి సెకండ్ టైం అంటాడు, ఇది వెళ్తుంది గాని దీనికి బాధ్యత లేదు, ఇది వెళ్తుంది కానీ తిరిగి నా దగ్గరికి రావట్లేదు అని రెండు మార్చి ఈసారి దేన్ని పంపించాడు చెప్పండి చెప్పండి, దేన్ని పంపించాడు? పావురాన్ని పంపించాడు. అంటే పావురం యొక్క మనస్సు ఏంటో తెలుసుకోవాలని, పావురం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని, పావురం యొక్క ఆలోచన విధానం ఏంటో, దాని స్వభావం ఏంటో తెలుసుకోవాలని రెండోసారి దాన్ని పంపించాడు. రెండోసారి దాన్ని పంపించినప్పుడు ఇది బయటకు వచ్చిందట. ఇప్పుడు ఈ పావురం యొక్క స్థితి ఏంటంటే, దీనికి ఎందుకు తిరిగి వచ్చింది దైవజనుడి దగ్గరికి, యజమానుడి దగ్గరికి అని అంటే, ఒక్కటే ఆప్షన్, దేవుని మాట బాగా వినండి, ఈ పావురం యొక్క స్వభావము కాకి లాంటి స్వభావము కాదు. ఇది చచ్చిన పెరుగుల దగ్గరికి, బాగా వినండి, మాంసము కొరకు వెతుకులాట, పనికి మాలిన వాటి కొరకు ఆరాటము దీనికి కనపడదు. దీనిలో ఉండేది ఏంటంటే, ఉంటే ఏ చుట్టూ కొమ్మ మీద కూర్చుంటుంది, అర్థమైందా? శ్రేష్టమైన వాటిని తింటుంది, అవసరమైన పని చేస్తుంది, పని ఏమీ లేనప్పుడు తిరిగి యజమానుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దీని స్వభావాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, పావురము నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, అనవసరమైన పనులు మానేయాలి, అనవసరమైన విషయాలు నువ్వు తలదోల్చాల్సిన అవసరం లేదు. నీవు అక్కడ నిలబడలేని స్థితి అనుకో, అక్కడ లేకుండా తిరిగి దేవుని పాదాల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రార్థన చేసే స్థితి నీకు కావాలి. అప్పుడే సంఘములు నీవు బాధ్యత కలిగిన విశ్వాసివి అని గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పావురాన్ని ఒక సంఘానికి మనం పోల్చుకుంటే, ఆ పరమ గీతాల్లో అంటాడు, బండ సందులలో ఎగురు పావురమా. ఎక్కడ గట్టిగా చెప్పండి, ఎక్కడ? బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటలను ఆశ్రయించు పావురమా అని స్పష్టంగా మాట్లాడతాడు. బాగా ఆలోచన చేయాలి, పావురము ఎక్కడ ఉందంటున్నాడు ఆయన? చెప్పండి గట్టిగా, బండ సందున పావురం ఉందట. ఇప్పుడు పావురం అంటే ఏమని చెప్పాను మీకు? అందరు చెప్పాలి, పావురం అంటే ఏమని చెప్పాను మీకు? సంఘం. ఇప్పుడు సంఘము ఈ పావుర స్వభావము కలిగినదైతే, అర్థమవుతుందా? సంఘము పావుర స్వభావము కలిగినదైతే అది ఎక్కడుంటది అనంటే, బండ సందులో ఉంటది. అంటే బండ సందు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆనుకుని. ఆమేన్. సంఘము ఎల్లప్పుడు ఎక్కడుండాలి అనంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే యొక్క బండ సందులో. బండ అంటే ఎవరని చెప్పాను మీకు? ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తుని ఆధారము చేసుకునే స్థితి సంఘములోని ప్రతి ఒక్కరికి ఎప్పుడు వస్తుందో, అప్పుడు ఈ పావురము బండ సందులోనికి వెళ్ళినట్లు లెక్క. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రభువుని ఆశ్రయించే స్థితి నీకు నాకు కావాలి. తన భర్త కూడా అన్నాడు, నువ్వేం చేసినా మంచి చేస్తావు వెళ్ళు అనగానే ఆమె వెళ్ళిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలోకి వచ్చిన ఆవిడ దిక్కులు చూసి అటు ఇటు తిరిగి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకొని, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకొని, సంఘంలో రుణిస్తే వాళ్ళకి సమస్య చెప్పుకొని, అందరు ఎట్ట అంటున్నారు అట్ట అంటున్నారు అది ఇది అని చెప్పిందా? చెప్పిందా? నీవు నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవునికి తప్ప నీ బాధ మరెవరికి చెప్పకూడదు. ఆమేన్. దేవునికి తప్ప నీ బాధ వేరెవరికి చెప్పకూడదు. అంతే, అన్న వెళ్ళిపోయింది, దేవుని పాదాలు పట్టుకుంది, ఇంకంతే. ఆమె ఎంతగా ఏడుస్తుంది, ఎంతగా కన్నీరు కారుస్తుందంటే, ఆ మందిరపు దైవజనుడు హన్న దగ్గరికి వచ్చి హన్నతో మాట్లాడుతున్నాడు, ఏమా ఏమన్నా మత్తురాలైపోయావా, మందేమన్నా తాగొచ్చావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఏంతసేపు నుంచి పడిపోయావన్నావు కింద అన్నాడు దైవజనుడు. అంటే ఈ హన్న అంటది, అయ్యా నీ దాసురాలనైన నేను మత్తురాలను కాలేదు, నా గుండెల్లో ఉన్న వ్యాధ,
నా గుండెల్లో ఉన్న వేదన, నా గుండెల్లో ఉన్న క్షోభ నా దేవునికి నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే నాకు సహాయము చేయగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఏ డాక్టర్ చేయలేడు, ఏ మనిషి చేయలేడు, నేను నమ్మిన ఏ వ్యక్తి కూడా నా కొరకు ఏమి చేయలేడు. నేను నమ్మిన ఒకే ఒక్కడు నా ప్రభు. అందుకే ఆయన పాదాలు పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నాను. మాట ఎంత రోషం పుట్టించింది నాకు ఆ మాట చదివినప్పుడు. రెండు రోజులు మూడు రోజులు కడుపు మార్చుకుని కన్నీరు కారుస్తూ ఉపవాసం ప్రార్థన చేసింది. ఇంకంతే. ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు దైవజనుడు అన్నాడు, నీవు కోరుకున్నది దేవుడికి దయచేస్తాడు ఇలా. ఆమేన్. నువ్వు కోరుకున్న దేవుడు నీకు దయచేస్తాడు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళగానే వినడు బాగా, దేవుడు వాళ్ళకి బిడ్డనిచ్చాడు. ఆమేన్. ఆమేన్. బిడ్డనిచ్చాడు. ఎలాంటి బిడ్డనిచ్చాడు తెలుసా? పనికిమాలనుండి కాదు, రోడ్ల మడబడికి తాగుబోతుండి కాదు ఇచ్చింది ప్రభు. రాజులను అభిషేకించే ఓ గొప్ప ప్రవక్తని అన్నకు దేవుడిచ్చాడు. ఆమేన్. ఎవరిని అభిషేకించే వాళ్ళని? రాజులను అభిషేకించే ప్రవక్తని సమయాలు దేవుడిచ్చాడు వాళ్ళకి. ఒకటే చెప్పింది, ప్రభువా ఈడు బతుకున్నాడు అంటే అది నీ దయే, వీడిని నీ పనికి నేను అప్పగించేస్తాను, పాలు విడిచిన మరుక్షణమే తీసుకొచ్చి నీ పనికి అప్పగిస్తాను. ఆరు నెలలు ఆమె కన్న తర్వాత ఆరు నెలలు దేవుని సన్నిధికి రాలా. ఆరు నెలలు బిడ్డ పాలు పాలిచ్చి పెంచి 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 ఆరు నెలల పాటు వాడిని అలానే ఉంచింది. ఆరు నెలల తర్వాత తీసుకుని వచ్చి దేవునికి అప్పచెప్పి వీడు దేవుని స్వాస్థ్యం దేవునికి ఇచ్చేస్తున్నాడు. మందిరం వదిలేసి వచ్చేసింది అంతే. దేవుని ఆశ్రయించిన వాడు, ఒకడు గుర్తుపెట్టుకునండి, దేవుని ఆశ్రయించిన వాడు దేవునికి ఏమి ప్రామిస్ చేస్తున్నాడో, మరణించే పరిస్థితి వచ్చినా కూడా ఆ మాట తప్పిపోయే స్థితి వానికి రాదు. దేవుని ఆశ్రయించేవాడు తన జీవితంలో ఏ ప్రామిస్ అయితే ప్రభువుకు చేస్తున్నాడో, తను ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను ప్రభువుని ఆశ్రయించాను, నేను ఆశ్రయించినప్పుడు ప్రభువు నాకు సహాయం చేశాడు, నా దేవునికి నేను అవమానకరమైన పని చేయకూడదు అని నిశ్చయించుకున్నప్పుడు ఇక దేవునికి అవమానకరమైన పని అతను ఏమి చేయలేడు. ఎందుకనంటే అతడు దేవునిని చెప్పాలి, అతడు దేవునిని ఆశ్రయించాడు కాబట్టి. దేవునిని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు తనకు ఏమి బోధిస్తున్నాడో ఆ మాటలు విని ఆ రీతిగా చేయగలిగిన ఒక మంచి లక్షణము ఆ వ్యక్తికి ఉంటుంది. ఈరోజు మీరు అందరు గుర్తుపెట్టుకోనండి, మీ స్థాయి ఎంతో నాకు తెలుసు, మీ పరిస్థితులు ఏమిటో నాకు తెలుసు, చిన్న సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే మీరు ఎంత కట్టగలరో నాకు తెలుసు, మీరు ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమిటో కూడా నాకు తెలుసు. మీ స్థాయికి మించిన సమస్య వస్తే ఏమి చేయలేరని కూడా నాకు తెలుసు, మరి ముఖ్యంగా ప్రభుకి ఇంకా బాగా తెలుసు. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు పొరపాటున ఆలోచన చేయొద్దు. నువ్వు చేయవలసింది ఒకటే, అదేంటంటే ఈరోజు ప్రభువా నీవు తప్ప నాకింకెవ్వరు లేరు అని ఆయన వెనకాలకు వచ్చేయండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారు నా ప్రభు. ఇదే మాట ఈ శరీరము మట్టిలోకి చేరేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, ఎవరిని నమ్మొద్దు. ఏ స్వార్థము లేకుండా ఎవడు మనకు సహాయము చేయడు. ఏ స్వార్థము లేకుండా నీకు సహాయము చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన చెప్తున్నాడు ఈరోజు, నీవు నన్ను ఆశ్రయించు, ఉన్నత స్థితిని నేను నీకు కలిగిస్తాను. ఇది ఎక్కడ ఎగురుతుంది? పావురం. పావురం ఎక్కడ ఎగురుతుంది? బండ సందులలో. బండ సందులు అంటే దేవునిని ఆనుకుని. యశగ్రంథం 26:3 చెప్తాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణమైన శాంతి గలవానిగా నేను కాపాడతాను అన్నాడు. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఈరోజు దేవుని మీద ఆధారపడే స్థితి, ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా దేవుణ్ణి ఆశ్రయించే స్థితి నీవు కలిగి ఉండగలిగితే ప్రభు చెప్తున్నాడు నిన్ను పూర్ణమైన శాంతితో నిలబెడతాను, ఆశీర్వాదకరమైన స్థితిని నీకు కలిగిస్తాను అని చెప్తాడు. పావురము ఎక్కడెగురుతుంది? ఇప్పుడు అందరు చెప్పండి, ఎక్కడెగురుతుంది? మనం ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలి? పావురం అంటే ఏమని చెప్పాను? సంఘం.
ఈ సంఘం ఇప్పుడు దేవుని ఆశ్రయించాలి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే సంఘమంటే మాట కాదోయ్, సంఘమంటే విశ్వాసులోయ్. సంఘమంటే ఎవరోయ్? విశ్వాసులోయ్. విశ్వాసులైన వాళ్ళు ఏమి చేయాలో ఈరోజు? విశ్వాసులైన వాళ్ళు బండ అయిన యేసయ్య పక్కకు రావాలోయ్. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆరాధన చేయి, ఆయన సందులోనికి వచ్చి పాట పాడు, ఆయన సందులోకి వచ్చి కన్నీరు విడు, ఆయన సందులోకి వచ్చి ఏడు, ఆయన సందులోకి వచ్చి నీ మనోవేదన చెప్పు. అప్పుడు అంటున్నాడు, నిన్ను పూర్ణమైన శాంతి గలవానిగా నేను కాపాడతాను. ఈరోజు ఎక్కడ ప్రార్థన చేద్దాం? ఎక్కడ చేద్దాం ప్రార్థన? బండ సందులో. దేవుడు ఎక్కడ కనపడతాడు? మోషేని అడిగాడు, అయ్యా ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా, ఇన్ని రోజులు మాట్లాడావు కదా, ఇన్ని రోజులు నాతో మాట్లాడావు కదా, ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా అంటే ప్రభు ఆయన అంటాడు, అబ్బాయి నన్ను చూచిన ఏ నరుడు బ్రతికి బట్ట కట్టలేడు. ఎందుకు తెలుసా? అంత తేజోమానమైన ప్రకాశము కలిగిన వాళ్ళను, శత కోటి సూర్య తేజుల కంటే మరింత ప్రకాశమానమైన వెలుగును కలిగిన వాళ్ళను నన్ను చూచిన ఏ నరుడు బ్రతకలేడు. అందుకని నన్ను చూడాలి అన్న కోరిక ఆపేసుకో అంటే మోషే అంటాడు, అయ్యా 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 ఒక్కసారయ్యా, ఇన్ని రోజులు మాట్లాడావు కదా, నీ మధురమైన మాట నేను విన్నాను, ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా, ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా అంటే ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, బండ సందు ఉంది అక్కడికి వెళ్ళు. ఆయన తండ్రి అయిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బండ సందులోకి వెళ్ళు. ఆ బండ సందులో అక్కడ నిలబడి ఒక్కసారి ఆ బండ సందులో నేను అలా వెళుతూ ఉంటాను, ఆ సందుల నుండి ఒక్కసారి నన్ను చూడు, నా వెనుక భాగం నీకు కనపడుతుంది. స్తోత్ర, నా వెనుక భాగం నీకు కనపడుతుంది అంటే తండ్రి కూడా ఎవరిని రిఫర్ చేస్తున్నాడు? బండని రిఫర్ చేస్తున్నాడు. ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన దగ్గరికి నీవు చేరాలి అంటే ముందు ఏం అప్రోచ్ అవ్వాలి? దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన మాట ఇదే. దేవుని పాదాలు పట్టుకుని ఆయనను ఆశ్రయించే పావురముగా మన సంఘము మార్చబడునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే పావురముగా మనము మార్చబడునుగాక. అందుకే నోవహు రెండోసారి కాకి నదులు పెట్ల పావురాన్ని వదిలిపెట్టాడు. ఈ పావురం ఏం చేసిందని చెప్పాను ఇందాక మీకు, చిగురిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? చిగురిస్తా ఉంది. ఎట్లా చిగురిస్తుంది? ఇది తుంచబడిన ఒలివ. 128 కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ధన్యులు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటది. భోజనపు బల్ల చుట్టూ నీ బిడలు ఒలివ మొక్కల వలె. ఒక దీవెనకరమైన స్థితిని ప్రభు నీకు ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉంటాయి అంటే, చిగురు లేని స్థితి, మోడు పారిపోయిన స్థితి. నువ్వు చిగురించాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కీర్తనల గ్రంథం 1:1 వాక్యం అంటాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. ఎక్కడ నాటబడితే నువ్వు చిగురిస్తావు? స్తోత్రం హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ నాటబడాలి చెప్పి మాట, ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరన. నీటి కాలువ కీర్తన గ్రంథం 46:4, ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏ కాలువ దగ్గర ఉన్నావంటే నీవు సర్వోన్నతుని మందిరపు కాలువల దగ్గర ఉన్నావు. దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ మందిరానికి చలనము లేదు, అది నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటది. అది అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇంకో చోట కాసేపు కాదు, అది ఎక్కడుందో అక్కడే ఉంటది. ఉన్న చోట ఫలాలిస్తూ ఉంటది, ఉన్న చోట చిగురిస్తూ ఎదుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది నీవు ఎక్కడ పుట్టావో ఆ ఒడ్డునే నాటబడు. అది సర్వోన్నతుని నది కాలువ. ఆ కాలువ ఒడ్డున నాటబడిన నీవు దేవుని వాక్యము చేత నిరంతరము చిగురిస్తూ ఉంటావు.
ఆచిగురించబడినేను ఫలాలిస్తూ ఉంటావు. ఆకు జీవిత కాలం మొత్తంలో వాడటం అనేది ఉండదు. జీవిత కాలం మొత్తంలో వాడటం అంటే వాడిపోవడం, కూలిపోవడం, నాశనం అయిపోవడం ఉండనే ఉండదు. ఎందుకనంటే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు. పావురం ఏం చేస్తుంది? రెండోది చిగురిస్తుంది. మొదటి మీకు జ్ఞాపకం చేశాను, పావురము సంఘంతో పోలిస్తే సంఘముతో పోల్చబడిన పావురం యొక్క పరిస్థితి ఏంటి? అది ఏం చేస్తుంది? మొదటిగా బండ సందులలో నివాసము చేస్తుంది. అందరు చెప్పాలి, పావురం ఎక్కడ నివాసం చేస్తుంది? బండ సందులలో. బండ అంటే మన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు పక్షముగా మనము పనిచేయడం నేర్చుకోగలిగితే, ఆయనను ఆశ్రయించడం నేర్చుకోగలిగితే మనకు కావలసిన ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడు. రెండవది పావురము ఏం చేస్తుందనంటే అది తిరిగి వచ్చే ప్రతిసారి తుంచబడిన ఒలివ చిగురు ఆకు దాని నోట్లో కనబడుతుంది. నీ నోట్లో ఏముండాలి? ఆశీర్వచనాలతో కూడిన చిగురించబడిన భక్తి జీవితం నీకు ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వాదకరముగా నిలబెడతాడు. మరొక మాట నేను చెప్తా, ఊరిలో దాని స్వరము వినబడుతుంది. పావుర స్వరము ఎంత కమ్మగా, ఎంత చక్కగా వినబడుతుందో పావుర స్వరం. మీకు ఒక పావురాన్ని జ్ఞాపకం చేస్తా, ఊరందరి దృష్టిలో అది వ్యభిచారి, దేవుని దృష్టిలో పరిశుద్ధమైన పావురం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడటంతో, ఆమంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఉన్నాడు, ఆయన రాబోచున్న క్రీస్తు నేను గమనించాను, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఒకసారి రెండు ఊర్లోకి వెళ్ళి వినబడుతున్నావు స్వరం. వెళ్ళింది ఊర్లోకి, ఏం చేస్తూ వెళ్ళింది? మొట్టమొదటిగా తన పాపపు కొండ అక్కడే వదిలిపెట్టు. ప్రభు మాట్లాడాడు, మాట్లాడిన మరుక్షణం ఏం చేసిందామా? అయ్యా నేను మళ్ళీ వస్తా అని వెళ్ళిందా? మళ్ళీ కొండ తీసుకుని ఏం చేసింది? ఆమె ఎక్కడుందో అక్కడే, ఎక్కడ దేవుని మాట వినిందో అక్కడే, దేవుడు ఆమెతో ఎక్కడ మాట్లాడాడో అక్కడే కొండ వదిలిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఊరు మొత్తానికి ఒకటే మాట చెప్తుంది, ఊర్లోని సమస్త జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చెప్పగానే ఏ రోజు ఆ మాట వినని వాళ్ళు, ఏ రోజు ఆమె మాట లెక్క చేయని వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? వినండి, ఈరోజు ఏం చేస్తున్నారు? తండోపతండాలుగా ప్రభువును చూడటానికి వస్తున్నారు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి గట్టిగా. ఎట్ట వస్తున్నారు ప్రభు దగ్గరికి? తండోపతండాలుగా ప్రభు దగ్గరికి. ఊరు మొత్తం ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఎందుకు ఊరు ప్రభు దగ్గరికి వచ్చిందనంటే, మొదటిగా తన పాపపు కుండను విడిచిపెట్టి తన స్వరాన్ని ఊరిలో వినిపిస్తుంది ఈ పావురం. మొక్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరు మొక్కరించండి, దేవుని వాక్యానికి లోబడండి. ఎంతమంది కదిరి విడిచి ప్రార్థన చేస్తారో అంత గొప్పగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడే నీకు ఆశ్రయం, వేరెవరు నీకు ఆశ్రయము లేరు. చెప్పమాడు ప్రభుకి, నాకున్న ఆధారము నీవే ప్రభువా. నాకున్న ఆశ్రయము మీరే. మీరు తప్ప నాకెవరు లేరయ్యా, నీ పాదాలే పట్టుకుంటున్నాను ప్రభువా. లోకమంతా ఏకమైన మీదకి లేచిన ఎవరు నన్నేమి చేయలేరు. ఆకాశమందు నీ ఉన్నది నాకు, నువ్వు ఒక్కడే ప్రభు నాకుంది. ఆకాశమందు మీరు ఒక్కరే నా కొరకు ఉన్నారు. నిన్ను ఆశ్రయించానయ్యా, నిన్ను ఆశ్రయించాను ప్రభు. బండ సందులో ఎగిరే సంఘముగా నిలబెట్టండి, బండ సందులో ఎగిరే పావురముగా మీరు అభిషేకించండి నాయన. నీ కొరకై ఉన్నతమైన కార్యాలు చూడగలిగినట్లుగా, నీ దగ్గర నుంచి దీవెన క్రమశిని పొందుకోగలిగినట్లుగా, నన్ను ఆశీర్వదించబడినట్లుగా ప్రభు. ఎంతమంది బిడ్డలు లేని స్థితిలో ఉన్నారు, ఏ శ్రమల బిడ్డలకి మీరు ఇప్పుడే సంచారాన్ని కలిగించండి.
మిమ్మల్ని ఆశ్రయించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రభువా? ఎంతమంది మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నారు? అందరూ ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యం చేస్తున్నాడు మీకోసం. అందరూ ప్రార్థన చేసుకుంటే ప్రభు ఈ కార్యాన్ని చేయబోతున్నాడు మీ పక్షముగా. దేవుణ్ణి ఆశ్రయించు, డాక్టర్లు కాదు, మనుషులను కాదు, ఎవరిని కాదు, ప్రభుని ఆశ్రయించు. ప్రభు నీ కొరకు దీవెనకరమైన కార్యం చేయబోతున్నాడు, దీవెనకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడే పొందుకుంటావు, దేవుడు కార్యం చేయబోతున్నాడు నీ కొరకాయ. సర్వోన్నతిని మందిరపు కాలంలో ఎడ్డున నాటబడిన స్థితి నీకు కావాలి. ఆ పావురము చిగురించిందట, చిగురించిన ఆకు తరుడు వచ్చిన ప్రతిసారి కనిపించిందట. నువ్వు చిగురుస్తున్నావా దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి? చిగురుస్తున్నావా దేవుని పాదాలు పడుకున్న ప్రతిసారి? అభివృద్ధి నీకు కావాలి, చిగురించబడే స్థితి నీకు కావాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన కార్యాలను చూడబోతున్నావు. నిశ్వరమ సమాజంలో వినబడాలి, మరణ ఘోషణ అనిపిస్తున్న సమాజంలో పరిశుద్ధ సంబంధమైన నీ స్వరం ఎప్పుడు వినబడుతుంది? పరిశుద్ధ సంబంధమైన స్వరం ఎప్పుడు వినబడుతుంది? ప్రభు నీతో మాట్లాడుతున్న వేళ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తావా ప్రియ సహోదరుని? ప్రియ సహోదరుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తావా? ప్రభు స్పష్టముగా నీతో మాట్లాడుతున్న మాట, పావురము వలేని జీవితం ఉండాలి, పావురము వలేని సంఘం ఉండాలి, పావురముగా నిష్కపటమైన స్థుతి నీకు కావాలి. ఈ పాదాలు పట్టుకుంటున్నాడు ప్రభు, నీ కృపను సహాయం చేయండి, నామానికి మహిమార్థమైన జీవితాన్ని అనుగ్రహించండి నాయన. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ప్రభు? స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచే ప్రభు, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచే నా ప్రభు. అందరూ ప్రార్థన చేసుకోండి. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా ఇప్పుడు దాని పోరాటంలో పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పావురము వలె నీ సన్నిధిలో జీవించడానికి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? యేసు నామములో ప్రతి బిడ్డ తీర్మానాలు స్థిరపరచబడును గాక, అద్భుతమైన కార్యాలు బిడ్డలు చూచుదును గాక, బండైన క్రీస్తు పక్షముగా నిలబడుదును గాక,
ఆశీర్వాదకరమైన స్థితిగతులు ప్రభు ప్రతి మన జీవితంలో జరిగించును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. కాకి స్వభావము కాదయ్యా, పావుర స్వభావముతో సంఘము నిలబడినట్లు నింపబడినట్లు నీ కృప సహాయం చేయండి. వాక్యాన్ని ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలు ఈ మాటలు నీరు కట్టి ఫలింపు చేసి ఆశీర్వాదకరమైన స్థితిగతులను అనుగ్రహించమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. అందరం చెప్తాం ఆమేన్.